నమస్తే అండి రామారావు గారు. నమస్తే అమ్మా. రామారావు గారు, దానవీర సూరకర్ణ సినిమా రామారావు గారు చేసిన అన్ని సినిమాలలో కన్నా ఒక స్పెషల్ సినిమాగా చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకంటే రకరకాల పాత్రలు వేశారు ఆయన. సో ఒక్కొక్క క్యారెక్టర్ లోను ఒదిగిపోయారు రామారావు గారు. అయితే ఆ సినిమాలోను ముందు మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ రాజేశ్వరరావు గారిని అనుకున్నారట, తర్వాత ఆయన్ని తొలగించారు అట. నిజమేనా? ఏం జరిగింది, ఎందుకు? అసలు మ్యూజిక్ స్టూడియో అంటే ఇప్పుడులా ఇక్కడ రికార్డింగ్లు జరిగేవి కావు. రికార్డింగ్లు మద్రాసులోనే జరుగుతుండే అన్నమాట. అంటే ఎన్టీ రామారావు గారి ఇంట్లో రికార్డింగ్ జరిగే విధానం ఎలా ఉంటుందంటే, 132 ఆయన తాలూకు ఇంటి నెంబరు పేరు, ఇంటి నెంబరు 132 ఎన్టీఆర్ రోడ్. ఎన్టీఆర్ రోడ్లో 132 ఎన్టీ రామారావు గారి ఇల్లు అన్నమాట. పెద్ద సినిమా హాల్ అంత ఉంటుంది హాలు, దాంట్లో పెద్ద కార్పెట్లు అవి పరిచేసి పెద్ద పెద్ద పల్లెల్లో ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ పెడతారన్నమాట. మామూలుగా కూల్ డ్రింక్లు అవన్నీ అవసరం బట్టి. అప్పట్లోనే డ్రై ఫ్రూట్స్ పెట్టేవారా? అక్కడ ఎక్కువ కదండి, అక్కడ అంత మారవాడు కదా. డ్రై ఫ్రూట్స్ బ్రహ్మాండంగా తినేవాళ్ళు అప్పట్లో, బ్రహ్మాండంగా తినేవాళ్ళు అన్నమాట. అయితే అక్కడికి ఎన్టీ రామారావు గారికి, ఎన్టీ రామారావు గారి తమ్ముడు గారికి, పుండరీకాక్షయ్య గారికి, తర్వాత బలరామయ్య గారికి, వీళ్ళందరికీ కూడా రికార్డింగ్ అంటే మ్యూజిక్ సిటీస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చక్క హాయిగా పాటలు పాడుతుంటారు, మనం వినొచ్చు. పైగా పాటలు పాడడం ఎలాగంటే, ఇప్పుడులాగా మ్యూజిక్ డైరెక్టర్స్ పాడడం కాదు, అప్పుడు ప్లేబ్యాక్ సింగర్సే వచ్చేవారన్నమాట. అంతే కదా, మరి అదే కదా అవి చెప్తా నేను. ప్లేబ్యాక్ సింగర్స్ అంటే మనకి ఎవరు, రామకృష్ణ రామకృష్ణ, వసంత అంటే వసంత, సుశీల అంటే సుశీల, జానకమ్మ అంటే జానకమ్మ వచ్చి పాడారన్నమాట వాళ్ళతో పాటు వీళ్ళు. అలా పాడుతుంటే ఈయన ఒకరోజు ఈయన క్యాబ్లో వస్తాడు కదా, తేనాపేటలో ఉంటాడు ఈయన, ఎవరు, రాజేశ్వరరావు గారు. ఇక్కడ ఉన్నది రంగరాజపురంలో ఈయన తాలూకు ఆఫీస్ ఉంటుంది, ఎన్టీ రామారావు గారు ఆఫీసుకు. అక్కడి నుంచి వచ్చి డబ్బులు ఇవ్వమంటే అప్పుడు ఎంతో, అక్కడ తేనాపేట నుంచి రంగరాజపురానికి ఒక 200 ఎంతో, 200 అంటే ఎక్కువ లెక్క అన్నమాట. అటు నుంచి 200, ఇటు నుంచి 200, మధ్యలో ఒక షోడా తాగాలి కదా, ఒక 500 రూపాయలు ఇప్పించండి అయ్యా అనేవాడు అన్నమాట. 500 రూపాయలు తీసుకొని వెళ్ళేవాడు. వాళ్ళు డిసిప్లిన్, ఎన్టీ రామారావు గారి తాలూకు ప్రొడక్షన్ అంటే కరెక్ట్గా 2 ఇడ్లీ 1 వడంటి అంతే వేస్తారు. మళ్ళీ ఆకలేస్తుంది ఇంకో వడ ఇమ్మంటే వేరు వాళ్ళు, 2 ఇడ్లీ 1 వడ. అలాగా 2వ రోజు కూడా 500 రూపాయలు అడిగారట, ఎవరు, రాజేశ్వరరావు గారు. ఎవరిని, త్రికరణ గారిని. ఈ ఒక్కరికే 500 రూపాయలు కన్వే చేయకపోతే ఎలాగండి, అది కాదు, ఓ పని చేయండి, మీరు క్యాబ్ కాకుండా ఆటోలో రండి అని చెప్పాట. అప్పటికే 2, 3 పాటలు అయిపోయినాయి. ఏ తల్లి నిన్ను కన్నదు అన్న ఒకటి, కర్ణ కర్ణుని మీద పాడే పాట, ఇంకేవో 1, 2, 3 పాటలు అయిపోయాయి అన్నమాట. అయితే ఆ రోజు రికార్డింగ్ వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. తర్వాత రామారావు గారు కూడా కూర్చున్నారు, తర్వాత సుశీలమ్మ వీళ్ళందరూ వచ్చి కూర్చున్నారు, రామకృష్ణ వచ్చి కూర్చున్నాడు. 12 అయిపోతుంది, రాలేదు. 10 గంటల నుంచి 12 గంటల వరకు వెయిటింగ్ వీరికి. ఏమండి ఇక రారేంటని చెప్పి చూసి చూసి రామారావు గారు వెళ్ళిపోయారు. 2 అవర్స్ ఆయన వెయిట్ చేయడంటే చిన్న విషయం కాదు కదా, ఇంకో పని చూసుకొని వెళ్ళిపోయారన్నమాట. ఈయన అగ్గి మీద గుగ్గిలో వెళ్ళిపోతున్నాడు అనమాట ఎన్టీ రామారావు తమ్ముడు త్రికృష్ణరావు గారు. ఇంతలో వచ్చాడన్నమాట, ఒక ఆటో తీసుకొచ్చాడు. ఆటో తీసుకొచ్చి, అయ్యా ఆటో దొరకను, కొంచెం లేట్ అయింది, దానికి డబ్బులు ఇచ్చాడు అయ్యా అని చెప్పి చెప్పేసరికి ఎంత అనేసరికి వాడు 1000 రూపాయలు చెప్పాడు. ఆటో 1000 రూపాయలు ఏంట్రా బాబు అంటే అప్పుడు చెప్పారట ఈయన, మన రాజేశ్వర గారు, మీరు ఆటోలో రమ్మని చెప్పారు,
నేను ఆటో అంటే ఇక్కడ మరి దరిదాపుల్లో ఎక్కడ నాకు ఆటో కనిపించలేదు. క్యాబ్ వేసుకొని మెరీనా బీచ్కి వెళ్ళాను. అక్కడ ఆటో కనిపించింది. అప్పుడు ఈ ఆటో ఓడి చేత ఆయన క్యాబ్ ఓటు డబ్బులు ఇప్పించేసి ఆ క్యాబ్ను కూడా మరి తీసుకురావాలి కదా ఇక్కడికి, మరి నంబర్ కదా మీరు, అందువల్ల అదిగో అక్కడ క్యాబ్ ఉంది, ఇదిగో ఇక్కడ ఆటో ఉంది, ఈ డబ్బులు మీరు ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. ఇదేంటి అయ్యా, ఆటోలు రమ్మంటే నువ్వు ఆటో చూసుకొని రావాలి కానీ నువ్వు ఆటో కోసం మెరీనా బీచ్కి వెళ్ళావంటి ఈ ఆటోని ఈ క్యాబ్నేమో వదిలేసి ఆటో ఎక్కి ఆటోని క్యాబ్ని నా దగ్గర తీసుకురావడం ఏంటనేసరికి మరి అదే కదయ్యా మీరు చెప్పారు. ఎలాగైనా ఆటోలో రమ్మన్నారు, ఎలాగైనా ఆటోలో వచ్చాను, నేను చేసిన పొరపాటు ఏముంది అన్నాడట. దాంతో వాడు కోపం వచ్చింది మాట. కానీ నిజంగా కోపం వస్తుంది, నిజంగా అయితే కోపం వస్తుంది. కోపం వచ్చి ఇంకా మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు అని చెప్పారట. నేను అదే అనుకుంటున్నాను అయ్యా, రేపటి కాదు నేను రాను నేను, ఎందుకంటే ఆటోలో అవి వెతుకడం అయితే చాలా కష్టంగా ఉంది, ఆటో దొరకవు, క్యాబ్లు దొరుకుతాయి కానీ ఆటో దొరకవు అని చెప్పాడ. అదే అది అప్పుడు కోపడ్డాడు కానీ తర్వాత నవ్వుతూ చెప్తుండేవాడు ఎవరు, మన చిన్న ఆయన. అంటే ఆటోలో రమ్మంటే ఆటో కోసం క్యాబ్లో తిరగడం ఇదంతా అప్పుడు విశేషంగా చెప్పుకునేవాడు. ఇప్పుడు ఆ తర్వాత వీళ్ళ కాంబినేషన్లో ఇంకేం సినిమాలు రాలేదా? లేదు, తర్వాత చేయలేదు. ఇంకేముంది దాన వీర సూర కన్నా అనే సినిమా సత్త గేమ్ చేశాడు తెచ్చాడు. సో కానీ అప్పట్లో ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతుంటుండే జరుగుతుండే అంటే కొంచెం కోపడ్డ సందర్భాలే. రాజేశ్వరరావు గారికి కూడా కాస్త కోపమే వచ్చి ఉండదు. రాజేశ్వరరావు గారికి అంటే మామూలు కాదు కదా, ఇప్పుడు ఆయన మాటకు మాట సమాధానం చెప్పేస్తాడు. మాయబజార్ సినిమా ఉన్నారు, కొన్ని మూడు పాటలు చేశాడు. అప్పుడు చక్రపాణి గారు అన్నారట, మీ పాటలు అంత నాకేదోలాగా అంటే పాడుకునేలాగా ఉండటం లేదండి అన్నారట. సరే అయ్యా వస్తాను నేను, మీ నా పాటలు నేనే పాడుతానయ్యా, నా పాటలు మీరేం పాడతారు, మీరు పాడుకునేలా ఉండవు. నేను చేసిన పాటలు చాలా భావయుక్తంగా రాగయుక్తంగా ఉంటాయి కనుక అది సంగీత గాయకులే పాడగలరు, అంతేగాని మీలాంటి వాళ్ళు పాడలేరు. అయ్యా మీ సంగీతం మీకు రాదని తెలిసిపోయింది, నేను ఈ సంగీతం చేయను అని వెళ్ళిపోయాడు. అప్పుడు ఘంటసాల చేయించారన్నమాట. ఆ ఘంటసాల మాస్టర్ కూడా రాజేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళి చేయమంటున్నారు గురు గారు, మీరు చేయమంటే చేస్తాను లేదా వద్దంటే మానేస్తాను. దాంతో ఉంది వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది పాడుకునేలా ఉండాలట, అది నువ్వు పాడగానే వాడు పాడుకునేలాగా ఉండేలా చెయ్యు అన్నారన్నమాట. అట్లాంటి వాళ్ళు ఉండేవారు ఆ రోజుల్లో. మంచి మంచి విశేషాలు తెలియచేశారు. అదే అదే ఆ రోజు సరదాగా ఉండేటువంటి విశేషాలు ఇవన్నీ.